అని ఆలోచిస్తున్నా. ఆ సలాడ్ చేద్దాం. అదే అప్ప మన ఇంట్లో చేసాం కదా. ఏ సలాడ్? చెన్నై సలాడ్. చెన్నై సలాడ్. ముందుగా ఈ మిక్సింగ్ బౌల్ లో ఉడికించిన బటాని మొత్తం వేసేసుకోవాలి. నేను కొంచెం నువ్వు వేయి, నేను కొంచెం వేస్తే నువ్వు కొంచెం వేయి. తర్వాత కొంచెం ఇదేంటి కొబ్బరి, కొంచెం కలు మొత్తం కొబ్బరి, అదేదో అంటారు కొబ్బరి 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 అని తెలుసు కానీ ఇప్పుడు ఆనియన్ వేస్తాం. ఆనియన్స్ ఇటు సరే. నెక్స్ట్ తీసుకో. తర్వాత కొంచెం కొత్తిమీర. కొత్తిమీర ఇప్పుడు వద్దు ప్లీజ్. సరే సాల్ట్. ఓకే సాల్ట్ అగావు. నువ్వు ఒకటి నేను ఒకటి. తర్వాత ఇది ఒకసారి అంతే. మరి అదేంటి? బ్లాక్ సాల్ట్. ఛీ పెప్పర్. సరే అది ఇది మనం 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ కాదు, అదే 2 స్పూన్స్. చేద్దాం. దీని ఏమంటారు? ఏమంటారు నాకు తెలియదు. వేసేద్దాం. జీలకర్ర పొడి, అది కూడా పొడి. ఆగు 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 ఆగు. డైలాగ్ మాత్రం సూపర్ గా చెప్పేశావు. మరి మొన్న ఇది పిండేద్దా అమ్మది రావట్లే. అమ్మా 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 అమ్మా. అరే నాకు పిండేశాను, నాకు ఇంకా ఉంది. పుల్లగా ఉండాలంటే ఇన్ని లెమన్స్ పిండుకోవాలి. నీకు నిమ్మకాయ నీళ్ళు చేయడం వచ్చా? వచ్చు. నీకు ఇష్టమా? నాకు ఇష్టం. నిమ్మకాయ సరగా చేసుకుంటే అవునా? ఈ స్పూన్ తో రావట్లే. దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేయాలి. 2-3 కాదు, ఇటు నువ్వు నువ్వు 2 నేను 2. ఓకే 2 2 2 2 2 2 గా 2 2 2 2 కాదు 2 3. నాకు నన్నే 2 2 2 అంటే తప్పండి. ఇప్పుడు మళ్ళీ నా దగ్గర వస్తే తీ ఎలా ఇరక్ కొట్టేసింది. ఇరక్ కొట్టేసింది. నాకు వచ్చి పెడతా. ఇరక్ కొట్టేసింది. అదే పెడతా అంటున్నావు ఇటు. నువ్వు ఇరక్ కొట్టేసావు. ఇంకేం చూపి ఎలా చూసుకో. ఇరక్ కొట్టేసింది చూడండి, అందరూ చూడండి. నేను పెట్టేస్తా. ఇరక్ కొట్టేసింది. నీ మిక్స్ చేస్తాను అక్కడ పెట్టే. సరే వంట చేయమంటే వస్తువులన్నీ ఇరక్కొడుతుంది. మీకు తెలుసా వంట చేసేటప్పుడు ఇవన్నీ కామన్? గ్లాసులు పలగటాలు అవి ఇవి అన్ని కామన్. అవును కామన్. అవును కామన్. ఏమో నాకు తెలియదు. ఓకే ఇది టేస్ట్ చేసేద్దాం. ఇదైతే అయిపోయింది. టేస్ట్ చేసే ముందు మన సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసేసుకుందాం. యా నీ బౌల్ నీది, నా బౌల్ నాది. తీసుకో నీ స్పూను, తీసుకో నా స్పూన్. ఇంత చాలు. ఇప్పుడు నాకు పెట్టేస్తా.